శుభంభియాదు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం, ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి, దాని గురించి కూడా మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో లేటెస్ట్గా జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, శని వక్రంలో రిట్రాగ్రేషన్లో మనకు వెనక తిరిగి రావడము, శరణ నక్షత్రం మూడో పాదం మీదకి రావడము, అలాగే మనకు అక్కడ కుజుడు కర్కాటకంలోకి ప్రవేశించడం జూన్ సెకండ్ తర్వాత, నీచస్థితి అంటే నీచస్థానం అంటారు, అది నీచస్థానంలోకి వెళ్ళడము, ఆ తర్వాత అంటే లాజికల్గా మనం మన సైంటిఫిక్గా నాలెడ్జ్ చేయదు, లాజికల్గా చెప్తున్నాను, అలా రావడం, అక్కడక్కడ 45 రోజులు ఉండడము. ఆ 45 రోజులు అక్కడ ఫాస్ట్గా మూవ్ అయ్యే టైంలో అంటే శని మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది అనుకోండి, మనకు కుజుడు మూమెంట్ అలా ఫాస్ట్గా ఉంటుంది, 45 రోజులు ఆ రాశి దాటియాలి కూడా ఎలాగైనా సరే. సో శని ఆ ఫాస్ట్ మూమెంట్లో ఏంటంటే, ఒక జంక్షన్ ఏదైతే ఉందో జంక్షన్లోని శని కుజుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరిని ఎగ్జాక్ట్లీ 210 డిగ్రీస్ అనమాట. అంటే ఇక్కడ నుండి అక్కడ 200, అక్కడ నుండి 200, అంటే కుజుడు నుండి లెక్కేస్తే 210 డిగ్రీస్లో శనీశ్వరుడు, అలాగే శని దగ్గర నుండి చూస్తే 210 డిగ్రీస్లో కుజుడు ఉండడము, తర్వాత పుష్మి నక్షత్రం మీద ఉండడం, ఇవి జరుగుతాయి. పుష్మి నక్షత్రం 4వ పాదం, 3వ పాదం, 2వ పాదం ఆ ట్రాన్సిట్లో జరుగుతుందన్నమాట. ఆ ట్రాన్సిట్లో కుజుడు ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 12వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్యలో మనకు కనిపిస్తుందన్నమాట. సో ఆ టైంలో ఏంటవుతుందంటే డైరెక్ట్ విషన్ విత్ మీన్ సాటర్న్ అండి మనకు మాస్ కనిపిస్తుందన్నమాట. శని కుజుల కలయికే ఒక రకమైన వైపరీత్యం అని చెప్తాం, అంటే నా అనుభవంతో చెప్తున్న విషయాలు, అంతే తప్ప వేరే ఆస్ట్రాలజర్ నుంచి నేను మాట్లాడను. ఇక్కడ ఏంటంటే ఒక అనుభవంతో కూడిన విషయాలు ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని 10 టెస్టులు చేస్తే అందులో 9 ఒక ఆన్సర్ వచ్చి 1 ఆన్సర్ వస్తుంది నేను చేస్తే, అదే ఇంకోటి టెస్ట్ చేసినప్పుడు అదే టెస్ట్లో ఏమంటే ఒకరికి 8 పాజిటివ్ వస్తుంది, 2 నెగిటివ్ రావచ్చు, ఆయన లెక్క వేరే ఉంటుంది. మనకు ఎన్నో కేసులు చూసిన మీదట నాకు తెలిసిన ఒక 1000 జాతకాలు చూసుకుంటే శని కుజుల కలయిక అనేది ఒక వైపరీత్యం అని చెప్తున్నమాట. ఆ కలయిక నుండి బయటపడితే భంగయోగం, రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంటాం. కర్కాటకంలో నీచపడిన కుజుడు శనితో చూడటం, శని దృష్టి దాని మీద పడటం, కుజుడు దృష్టి శని మీద పడటం, సో ఇవన్నీ ఏం చెప్పేసి ఒక కొంతవరకు వైపరీత్యాలు చూపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రకృతిలో ఆ వైపరీత్యాలు చూపించేటప్పుడు మనం ఏం చెప్తామంటే, మనం చూస్తున్నాం కదా గత సంవత్సరం నుండి మనకు కనబడుతున్న వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలో చూపించే వైపరీత్యాలు, ఒక గ్రహణం వల్ల జరుగుతుంది, సూర్యగ్రహణం కూడా, చంద్రగ్రహణం కూడా, షష్ఠగ్రహ కూటమి అనుకోండి, ఇలాగ ఎన్నో కాంబినేషన్స్ రాహువు యొక్క స్థితిగతులు బట్టి జరుగుతుంటాయి. ఇవన్నీ మనం ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. జూలై 20వ తారీఖు వరకు కుజుడు అక్కడే ఉంటాడు. సో జూలై 22 తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే కొంత యోగాలు ఆరంభమవుతాయి. సో మన జూన్ 22 తర్వాత నుండి మనకు ప్రకృతిలో మార్పులు జరుగుతాయి, మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పటి వరకు వైపరీత్యాలు ఏమో జరుగుతుంది, దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ దొరకడం అంటే మెడిసిన్స్ దొరికితే ఆన్సర్ దొరికినట్టే, అంతకంటే ఇంకేం లేదు. సో ఆన్సర్ మనకు దొరుకుతుంది కాబట్టి ఆన్సర్ గురించి మనం వరి అవ్వక్కర్లేదు. సో మనకేంటంటే మనిషి ఇండివిజువల్గా ఉన్న వాళ్ళ మీద, ఒక్కొక్క రాశి వాళ్ళ మీద దీని యొక్క ప్రభావం అనేది స్పెసిఫిక్గా ఈ యొక్క 12వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య ఈ 10 రోజుల్లో ఏ విధంగా జరగబోతుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని ఇండివిజువల్ జాతకాల గురించి, రాశిలో నక్షత్రాల వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం ప్రయత్నించాము. ప్రకృతిలో మార్పులు జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, నో డౌట్ ఇన్ దాట్, బట్ దాని ప్రభావం అన్నది మనిషి మీద ఏ విధంగా, ఒక్కొక్క రాశి మీద ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం చేసే ప్రయత్నంలోని భాగమే ఈ యొక్క వీడియో చేస్తున్నాం కాబట్టి. ఆ విధంగా మేషరాశి నుండి మీనరాశి వరకు, 12 రాశి వరకు ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఇప్పుడు శని కుజుడు యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, కర్కాటక రాశిలో ఒకరి మీద ఒకరు దృష్టిపడి కర్కాటకం ప్లస్ మకర మధ్య జరుగుతున్న ఈ సంభాషణ ఏదో, మేషరాశి వారి దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. మేషరాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నాడు, అలాగే మేషరాశి వారికి రాజ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నారు. ఈ శని కుజుడు ఒకరినొకరు చూసుకోవడం, వాళ్ళు ఉన్న డిస్టర్బ్ చేసుకోవడం అని అంటే, ఒకటి రాజ్యము డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళకి, రెండవది ఏంటంటే ఆల్మోస్ట్ 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకుంటాం. అక్కడ ఉన్న మేష వారికి, మేషం వారికి ఏంటంటే మేషం వృషభం మిథునం కర్కాటకంలో జరుగుతాం, అంటే ఇక్కడ ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తర్వాత లివర్ దగ్గర చిన్న ఇబ్బంది, ఇలాంటివో చిన్న చిన్న అనారోగ్యానికి చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం వ్యాయామం చేయడం అనేది, అలాగే మనకు శ్వాసకు సంబంధించిన యోగాస్ చేసుకోవడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్స్లో ఎఫెక్ట్ చేసేది ఈ భాగంలో చేస్తారు. ఈ భాగంలో చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ అది ఎప్పుడు అంటే between 12 and 22 dates మధ్యలో కొంచెం ఎక్కువగా కనబడే అవకాశం ఉందన్నమాట. సో దానికి ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకోవడం, దాని తగ్గట్టుగా మంత్ర సాధన చేయడం, దాని తగ్గట్టుగా యోగా చేయడం, దాని తగ్గట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం కూడా వాళ్ళకంటే కొంచెం క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను మేషరాశి వారికి, ఎప్పుడైతే ఈ పార్ట్లో మనకి ఇబ్బంది వస్తుందో తెలుస్తుందో, అంటే
ఇండైజెషన్ ప్రాబ్లం ఒకటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి, వీటికి సంబంధించిన సమస్యలు కొంచెం ఎక్కువ కనబడచ్చు మెడికల్ ఎస్ట్రాలజీ మనం చెప్తున్న టైంలోని. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ దక్షిణామూర్తి మంత్రాన్ని మనం సాధన చేసుకుంటూ వెళ్తే, మెడిటేషన్ చేసుకుని వెళ్తే మాత్రం కొంత రిలీఫ్ ఉంటుంది. అది ఇమీడియట్గా ఇక్కడ స్టార్ట్ అయ్యి 12వ తారీఖు అంటే అప్పుడే మొదలు పెడదామని ఏం లేదు. మీరు ఇన్ని అడ్వాన్స్గా కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, అది రేపటి నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు స్టార్ట్ చేశారంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ 22 అనుకున్నాం కాబట్టి కొంచెం కంటిన్యూస్గా మంత్ ఎండింగ్ వరకు మీరు చదువుకుంటే కొంచెం రిలీఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం వృషభ రాశి వరకు వచ్చినప్పుడు ఏంటంటే వృషభానికి 3వ ఇంట్లోని తర్వాత అక్కడ భాగ్యస్థానం చూపిస్తాం. లక్ ఇచ్చే ప్లేస్లో ఏదో అన్లక్ అవుతుంటుంది, అంటే ఇప్పటివరకు అయిపోతున్నా అనుకున్న వృషభరాశి వారికి కొంచెం స్లో అవుతుంది మేడం. స్లో అయ్యి మళ్ళీ అది కొంచెం చిన్న డిఫికల్ట్గా చూపించే అవకాశం ఉంటుంది మేడం. ఇంకా అయిపోయింది అన్న దాన్ని కొంచెం డిలే చేసి అది మనకు చేతిలో పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనా కార్యక్రమం ఉన్నా, ఓ పని ఉన్నా, ఓ సక్సెస్ ఉన్నా, ఇవన్నీ కొంచెం అలాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. వాళ్ళకి 3 ఇంట్లో కుదురు ఇంకా ట్రాన్సిట్ ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎనర్జెటిక్గా మనిషిని చేస్తుంది. రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లో చేస్తుంది. సో ఎనర్జెటిక్గా మీరు చూపించిన ఎక్స్పోజింగ్ ఏదైతే ఉందో దానికి రిజల్ట్, అంటే ఒకటైతే మనం చెప్పగలుగుతామంటే దానికి 100 మార్కులు వేస్తున్నాం అంటే ఆ 100 మార్కులు మీకు రావడానికి ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు. మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నష్టం అయితే వృషభ రాశి వరకు ఏమి జరగదు. కానీ ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడంటే వృషభానికి 3 ఇంట్లో జరుగుతుందంటే కొంతవరకు ఈ గొంతు భాగంలోని, ఈ ముక్కు ఈ భాగంలోని, అంటే జలుబు చేయడం, దగ్గు చేయడం, దాని మీద కొంచెం టెస్ట్ చేసుకోవడం అని చేసుకోగలిగితే కొంత రిలీఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని కావాల్సిన మెడిసిన్స్ అవి ముందుగా ప్రికాషన్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏం తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా దాన్ని ఇంకేదో యాంగిల్లో దృష్టిలో అంతా చూస్తున్నాం కాబట్టి వీలైనంత వేడి నీళ్ళు తాగడం ఇలాంటివన్నీ చేసుకోవడం ప్రయత్నం చేయండి. సో హాట్ ఎక్విప్మెంట్స్ లోపలికి పంపించడం, అంటే హాట్ టీ అనుకోండి, లేకపోతే గ్రీన్ టీ అనుకోండి, వేడి నీళ్ళు ఉదయం లేవగానే తాగడం అనుకోండి, ఇలాంటివన్నీ చేసుకోవడం కొంత హెల్త్ కాన్షియస్ కొంత బాగుంటుంది. మీరు ఇక్కడ మెడిటేషన్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే 100% చండీ మంత్రాన్ని మనసులో చదువుకుంటూ వజ్రాసనం వేసుకుని మెడిటేషన్ వేయడానికి చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అది కొంతవరకు ఏంటంటే ఈ మనకు ఈ 10 రోజుల్లో జరగబోయేసిన కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ని ముందు నుండి మనం అవాయిడ్ చేసిన వాళ్ళకి అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిథున రాశికి వస్తాం. మిథున రాశికి కుటుంబ స్థానంలో జరుగుతుంది. కుటుంబ స్థానం అంటే మీకు ధన వాక్ విద్యాస్థానం అంటారు, అలా కుటుంబ స్థానం కూడా అంటారు, ధనభాగం విద్యాస్థానం అంటారు. సో కుటుంబంలో ఆ టైంలో కొంత డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా మనం తెలుసు కాబట్టి కుటుంబ పరంగా, అలాగే మనకు ఆయుష్ స్థానం అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయుష్ అనేసరికి లేనిపోని భయాందోళన కలిగిస్తుంది కూడా. అంటే ఏంటి, ఏదో జరిగిపోతున్నామో అని మీరు ప్రికాషన్గాను నాలాంటి వాడు అయితే ఏంటంటే ఒక ఆక్సిజన్ సిలిండర్ కొని పెట్టుకుందాం ఇంట్లోని అనుకుంటాడు. అది ఎప్పుడు యూ విల్ ఐడెంటిఫై అవ్వ, ఇంకా 2 సెకండ్ స్టేజ్ 3rd స్టేజ్ దాటిన తర్వాత ఆక్సిజన్ వరకు వెళ్తాము. సో కానీ ఏంటంటే ఇక్కడ ఏంటి ప్రికాషన్గా ఏదో చేసేద్దాం అని నాకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే 8th హౌస్లో జరుగుతున్న ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, కుజు శని కలయిక, శని 8th హౌస్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అలాంటి భయాందోళన కలుగుతుంది. ఏమీ భయపడవలసిన అవసరం లేదు. కుటుంబ స్థానంలో కూడా జరుగుతుంది కానీ మీకు భయపడితే మీకు కొంచెం భయపడిపోయి మీ కుటుంబం కూడా కంగారు పడిపోతారు. అంచేది వీలైనంత వరకు కాన్ఫిడెంట్గా ఉండడం ప్రయత్నించండి. నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నించండి. మీ బ్రెయిన్ ఏదైతే ఉందో, ఇది ఉందో ఈ భాగంలోని, మీ ఆలోచన విధానాన్ని ఒక కంట్రోల్ చేయడం ప్రయత్నించండి. ఒకే పద్ధతిలో సిస్టమేటికల్గా నెగిటివ్గా థింక్ చేయకుండా పాజిటివ్గా థింక్ చేయడం ప్రయత్నించండి. నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నించండి. ఓం నమో నారాయణ ఇఫ్ 10 to 12 డేస్. దానివల్ల ఏంటంటే ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ అవ్వదు, అష్టమ స్థానంలో ఉన్న దోషం కూడా మీకు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఏర్పడదు. కుటుంబంలోని వాళ్ళందరూ మీరు ధైర్యం చెప్పించగల పరిస్థితిలో ఉంటారు, కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. సో నారాయణ అష్టాక్షరి మహామంత్రం చేయండి, డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఇలాగా మేషం వృషభం మిథునం ఈ యొక్క కుజశనుల కలయిక వలన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలనే విషయాన్ని మీరు విశేషం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీ జగతా ఫాలో అవ్వండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం బియా. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.